ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఏసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్ఠమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను మీరంతా బాగున్నారే గుడ్ మార్నింగ్ యేసు ప్రభువారు మీ జీవితాల్లో అన్ని విధాలుగా మేలు చేయాలని మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలని ప్రతిరోజు మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను దేవుని వాక్యాన్ని మీకు ఉన్నదన్నట్టుగా ప్రకటించడానికి మరియు మీ అందరి కోసం ప్రార్థించేయడానికి దేవుడు మాకిచ్చిన పిలుపును బట్టి మరియు బాధ్యతను బట్టి మేము ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం ప్రతిరోజు ఒక బైబిల్ వాగ్దానాన్ని మనం ధ్యానం చేయడం వల్ల ఆ రోజంతటికి కావలసిన శక్తిని మరియు ప్రేరణ స్ఫూర్తి మనం పొందుకుంటూ ఉన్నాం దేవుని మాటలు మనకిప్పుడు ప్రయోజనాన్ని చేకూర్చేవే కానీ దేవుని మాటలు విని నష్టపోయిన వాళ్ళు చరిత్రలో ఎవరూ లేరు దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించాలని ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాం ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందామా కనిపెడుతున్నారు కదా గ్రంథాలు తెరిచి యోహాను వార్త ఇరవయ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాన్ని చదువుకుందాం ద గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ ట్వంటీ అండ్వర్డ్స్ ట్వంటీ సిక్స్ ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునిగాక ఆ నేను యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే ప్రశ్న చాలామందిలో ఉంది ఆయన ఈ లోకానికి మనుషులందరినీ రక్షించడానికి వచ్చారని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది రక్షణ ప్రణాళికల్లో మన ప్రభు అని యేసుక్రీస్తు వారు మన కోసం సిలువలో మరణించిన తర్వాత ఆయన మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచారు సువార్త కేవలం యేసు ప్రభు మరణంతో ఆగిపోలేదు ఆయన పునరుత్నాన్ని కూడా చాలా ప్రత్యేకంగా బైబిల్ మనకు తెలియజేసింది మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభు వారు నలభై రోజులు తన పరిచయాన్ని కొనసాగించారు దాన్ని పోస్ట్ రిజరాక్షన్ మినిస్ట్రీ అని పిలుస్తారు ఈ నలభై రోజుల్లో ఆయన అనేక మందికి అగుపడి అనేక మందికి దర్శనమిచ్చి తాను లేచి ఉన్నానని మరణాన్ని జయించి ఉన్నానని రుజువు అయితే ఆదివారం సాయంకాలంన అనగా యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆదివారం సాయంకాలం శిష్యులందరూ ఒక ఇంట్లో ఉండి తలుపులు వేసుకుని లోపల కూర్చున్నారు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి సమాధానాన్ని ప్రకటించారు ఆయన తిరిగి లేచి ఉన్నాను అని రుజువు పరుచుకున్నారు ఆ గుంపులో తోమ లేడు ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో శిష్యులందరూ కూడా ఒకే కంఠంతో ఒకే భావంతో తోమతో మాట్లాడారు మేము ప్రభువును చూసాము అనగానే తోమ నమ్మలేదు నేను నమ్మనే నమ్మనన్నాడు ఎప్పుడు వరకు అంటే నేను ఆయన చేతిల్లోని మేకుల గురుతులలో నా చేతులు ఉంచితేనే కానీ ఆయన ప్రక్కలో నా చేయి ఉంచితేనే కానీ నేను నమ్మనే నమ్మనన్నాడు ఆ తర్వాత ఎనిమిది రోజులైన తర్వాత అంటే నెక్స్ట్ సండే మరల శిష్యులందరూ కూడా ఒకచోట చేరి ఉన్నారు ఇంటి తలుపులు మూయబడి ఉన్నాయి మరలా ప్రభు వారి మధ్యకు వెళ్ళి వారి మధ్యను నిలిచి సమాధానం కలుగునిగాక అని ప్రకటించారు ప్రియులర గమనించండి మన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ ఎంత గొప్పది అంటే శిష్యులందరూ కూడా పేతురుతో సహా యోహాన్ తప్ప మిగతా వారందరూ కూడా సిలువ శ్రమలో ప్రభు దగ్గర లేరు అందరూ కూడా అనేక విధాలుగా చెల్లా చెదరైపోయారు కానీ ఏసు ప్రభు వారిని వెతుక్కుంటూ వెళ్ళి మీకు సమాధానం గాక వారు చేసిన ఆ పనులను ప్రభువు ఎత్తిచూపకుండా వారి మీద కోపపడకుండా సమాధానం ప్రకటించారు ఎందుకంటే ప్రభువుకు తెలుసు వారి హృదయాలు కలవరంతో నింపబడి ఉన్నాయని వారు భయము ఆందోళన ఉన్నారని ప్రభు ఎరిగి ఉన్నారు కనుక మీకు సమాధానం కలుగునిగానే ప్రకటించారు ఆఖరికి నేను నమ్మను అన్న తోమాను కూడా ప్రభు వారు చేరదీసి ఆయన ప్రేమను వ్యక్తపరిచారు ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటే నీ జీవితంలో కూడా శిష్యుల వలె ఇంతకాలను ప్రభువును వెంబడించినప్పటికీ ఆయన ప్రేమను తెలుసుకున్నప్పటికీ ప్రార్థిస్తున్నప్పటికీ వాక్యం చదువుతున్నప్పటికీ దేవుని మందిరానికి వెళుతున్నప్పటికీ దేవునితో సహవాసం చేస్తున్నప్పటికీ ఏదో రకమైన భయము మరియు ఆందోళన నీ జీవితంలోకి వచ్చి ఉందా తలుపులన్నీ మూసి వారు లోపల కూర్చున్నట్టుగానే ఆపర్చునిటీస్ అన్నీ కూడా క్లోజ్ చేసుకుని భవిష్యత్ నీవు కూడా అలాంటి క్లోజిడ్ రూమ్లో కనుక ఉండిన అనుభవం కలిగి ఉంటే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు నీ రక్షకుడిని యేసు వారు నీకు సమృద్ధిగా సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు ప్రైజ్ ప్రజల్లో ఎందుకోసం అంటే మన దేవుడు సమాధానకర్త నేటి ప్రపంచంలో మనుషులకి అన్నీ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళండి ఏ దేశానికి వెళ్ళండి మనుషులు అన్నీ సాధిస్తున్నారు అన్ని రకాలుగా అభివృద్ధి పొందుతున్నారు శాస్త్ర విజ్ఞాన రంగంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి మానవుడు ఏది కావాలంటే అది తన చేతుల్లోకి తెచ్చుకునే స్థాయికి చేరడానికి చాలా ప్రయాసపడుతున్నాడు కానీ ఇన్ని మనిషికి ఉన్నప్పటికీ మనిషి హృదయంలో లేందంటూ ఏది అంటే సమాధానం శాంతి లేదు ఎందుకంటే ఆ హృదయంలో దేవుని చోటు లేదు కాబట్టి బైబిల్ సెలవిస్తుంది యేసు ప్రభు సమాధానకర్త ఆయన శాంతి దాత హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని బైబిల్లో రాయబడు ఎవరైతే యేసు ప్రభుకి తమ హృదయాల్లో చోటిస్తారో అలాంటి వారు నిత్య సమాధానంతో సమృద్ధి అయిన శాంతితో వారు జీవిస్తారు ప్రతికూల పరిస్థితులు ఉన్నా ప్రతికూల వాతావరణాలు ఎన్ని మన చుట్టూ ఉన్నా సమాధానంతో జీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం బ్రతకగలం ఈరోజు దేవుడు తన సమాధానాన్ని మీ మీద పుష్కలంగా క్రమరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆందోళనల మధ్య గాలి తుఫానుల మధ్య చిక్కుకుని అవుతున్న నిన్ను దేవుడు తన శాంతితో సమాధానంతో నింపి నీ సమస్యలన్నింటినీ కూడా ప్రభు పరిష్కరించి గొప్ప ఆనందాన్ని మీ హృదయాల్లో దయచేయను గాక కళ్ళు మూసుకోండి మీకోసం నేను ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి ఈరోజు వాగ్దానంగా నీ సమాధానాన్ని మా మీద కుమరిస్తానని తెలియచేసినందుకు నీకు ఉతురాలు మా ప్రియులు ఎవరైతే అసమాధానంలోనో అశాంతిలోనూ ప్రతికూల వాతావరణంలోనూ కుటుంబ సమస్యల మధ్యలో ప్రభు ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఎంతమంది ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారో వారందరినీ మీరు ముట్టి నీ గొప్ప సమాధానం వారి జీవితాల్లో క్రమరించమని వేడుకుంటున్నారు అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి అయా రకరకాల సమస్యల మధ్య ఎరుక్కున్న వారికి విడుదల చేయండి సంతాన లేమితున్న వారికి సంతానాన్ని దాయిచేయండి ఈ ఎవరెవరైతే నీ వైపు చూస్తున్నారో వారి జీవితాల మీద నీ వెలుగు చేయమని మనస్ఫూర్తిగా నీ సన్నిధిలో వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేస్సు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొని తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి రవ్వైన యేసుక్రీస్తు కృప మీకు తోడ ఇండునగాక